ओम विघ्नेश्वराय नमः, ओम श्री गुरुभ्यो नमः, ओम दुर्गाय नमः। प्रेक्षक महाशीलందరికీ నమస్కారం। ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం। ఈ క్రమంలో వృషభ రాశికి చెందిన జాతకులకు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ముందుగా గ్రహాల యొక్క సంచారాన్ని మనం ఒకసారి చూసుకుంటే, చతుర్థంలో రవి శుక్రులు, పంచమంలో బుధులు, షష్టమంలో కేతువు, నవమంలో వక్రించిన శని, ఏకాదశంలో వక్రించిన గురుడు, వేయంలో రాహువు, జన్మంలో కుజుడు సంచారం చేస్తున్నారు। అలాగే ఆయా గ్రహాలన్నీ రవి పుబ్బా నక్షత్రం మొదటి పాదంలో, చంద్రుడు స్వాతి నక్షత్రం మొదటి పాదంలో, కుజుడు రోహిణి నక్షత్రం మొదటి పాదంలో, బుధుడు అస్తా నక్షత్రం మొదటి పాదంలో, గురుడు ఉత్తరాభాద్ర నక్షత్రం మూడవ పాదంలో, శుక్రుడు మఖ నక్షత్రం మొదటి పాదంలో, శని ధనిష్ట నక్షత్రం మొదటి పాదంలో, రాహు భరిణి నక్షత్రం మూడవ పాదంలో, కేతు విశాఖ నక్షత్రం మొదటి పాదంలో సంచారం చేస్తున్నారు। ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి, మరి వృషభ రాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆరోగ్య విషయాన్ని, ఆరోగ్యాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయకూడదు। ఈ ప్రథమ పక్షంలో ఈ ఉష్ణ సంబంధమైన తాపాలు కానీ, వాతపిత్త కప దోషాలు కానీ ఖచ్చితంగా మీకు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి। ఖచ్చితంగా మీరు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకునే పరిస్థితి కూడా మీకు అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది। ఎట్టి పరిస్థితుల్లో మీ ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। అలాగే ఈ రాశికి చెందిన జాతకులు సాధ్యమైనంత వరకు గొడవలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆవేశాలని, గొడవలని మీరు పెంచుకునే ప్రయత్నం చేయకూడదు, సమయస్ఫూర్తితో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। అలాగే ఖచ్చితంగా కూడా మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, మీ కుటుంబ సభ్యులతో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వాదోపవాదాలకు కానీ, ఘర్షణలకు కానీ దిక్కండి। ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఏ చెప్పినా మీ మంచి కోసమే చెప్తారు, ఏ చెప్పినా మీ భవిష్యత్తు కోసమే చెప్తారు, కాబట్టి మీరు ఆ విషయాన్ని గ్రహించి ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి। అయితే ఈ రాశికి చెందిన జాతకులకి ఇల్లు గృహ నిర్మాణాలకు కానీ, లేకపోతే ఇల్లు స్థిరాస్తులను పెంచుకునే విషయంలో కానీ, వాహనాలని కొనుగోలు చేసుకునే వాళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి। అవన్నీ కూడా వాళ్ళు ఆ పరిస్థితులన్నీ కూడా వాళ్ళకి చాలా వరకు సానుకూలిస్తాయనే విషయాన్ని గమనించాలి। వీళ్ళ యొక్క పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, సుఖం పెరుగుతుంది, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవం పెరుగుతుందనే విషయాన్ని గమనించాలి। అయితే కుటుంబ సభ్యులతో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది, ముఖ్యంగా మీ తల్లిగారి కుటుంబ సభ్యుల నుంచి మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, విద్యార్థులు సాధ్యమైనంత వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరితో గొడవలు పడకూడదు, గొడవలు పడే పరిస్థితులు మీరు కల్పించుకోకూడదు। ఒకవేళ అలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మీరు ఈజీగా తీసుకుని వెనక్కి రావాలి తప్పించి దాన్ని పెంచుకునే ప్రయత్నం చేయకూడదు, దానివల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। అలాగే ఖచ్చితంగా కూడా మరి మీ తండ్రి గారి ఆరోగ్యం ఏదైతే ఉందో, మీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి। వారి ఆరోగ్యం విషయంలో కొంచెం ఆందోళన చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి, అయినప్పటికీ కూడా దాని నుంచి వాళ్ళు రికవరీ అయ్యి బయటపడడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది। అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా వీళ్ళు చేసే సమయస్ఫూర్తి వల్ల, వీళ్ళు చేస్తున్న తెలివితేటల వల్ల చాలా వరకు సమస్యల నుంచి వీళ్ళు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి। అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏకాగ్రత అనేది, మీరు చేపెట్టిన కార్యక్రమాల్లో ఏకాగ్రత అనేది విడిచిపెట్టకూడదు। ఏకాగ్రతని విడిచిపెడితే ఖచ్చితంగా ఆ సమస్యలన్నీ కూడా, ఆ కార్యాలన్నీ కూడా ఫెయిల్ అవుతాయన్న విషయాన్ని గమనించాలి। ఏకాగ్రతగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। అలాగే వాహనాలు నడిపేటప్పుడు అలాగే అనాసక్తంగా నడపకూడదు, టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ, లేకపోతే ప్రయాణాలు చేసేటప్పుడు కానీ
ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో చిన్న చిన్న గాయాలు కానీ ఇబ్బందులు కానీ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. మొత్తం మీద చూస్తే ఈ వృషభ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా కీర్తి గౌరవాల విషయాల్లో, ధనం విషయంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కాకపోతే ఖచ్చితంగా కూడా గొడవల విషయంలో, అలాగే వాహనాలు నడిపే విషయంలో వాటిల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రేమికులు ఇద్దరి మధ్య కూడా ఎలాంటి గొడవలకి మీరు ఆస్కారం ఇవ్వకుండా ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో ఆ భార్యాభర్తలకి మధ్య ఎలాంటి తగువులు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాదోపవాదాలకు దూరంగా ఉండాలి, ఘర్షణలకు దూరంగా ఉండాలి. అలాగే దానివల్ల ఏంటంటే మనస్తాపం పెరిగిపోతుంది. మీ దాంపత్య జీవితం, వైవాహిక జీవితం మీకు డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్స్ కూడా ఖచ్చితంగా కూడా మీ వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులు ఖచ్చితంగా కూడా ఆచితూచి మీరు వ్యాపారాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో కూడా మీరు లూజ్ టాకింగ్ చేయకూడదు. ఆ లూజ్ టాకింగ్ చేయటం వల్ల మీ వ్యాపార లావాదేవీలన్నీ కూడా స్తంభించడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు మొత్తం మీద చూస్తే ఈ ప్రథమ పక్షంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. ఆ సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. సో ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయండి, ఆది చూసాన్ని పఠించండి. అలాగే ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్య ఆరాధన కూడా రెగ్యులర్గా చేయడం వల్ల చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖనుభవంతు. నమస్కారం.